ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన జీకే ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఏ మార్చ్ ఇరవై రెండు బి ఏప్రిల్ పదమూడు సి డిసెంబర్ ఆరు డి ఫిబ్రవరి మూడవ తారీఖు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మార్చి ఇరవై రెండవ తారీఖు ప్రపంచవ్యాప్తంగా నీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి ఏటా మార్చి ఇరవై రెండవ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ క్రింది వారిలో ప్రస్తుత నేపాల్ దేశ ప్రధాని ఎవరు ఏ సుశీల్ కోయిరాల బి మాధవ్ కుమార్ సి సూర్య బహదూర్ డి షేర్ బహదూర్ దేవుబా యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి షేర్ బహదూర్ సుప్రీం సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పదమూడు జూలై రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి షేర్ బహదూర్ దేవుబా నేపాల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏ బెంగళూరు బి సికింద్రాబాద్ సి వైజాగ్ డి తిరువనంతపురం యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఉంది ఇటీవల టెస్ట్ క్రికెట్లో మూడు వందల వికెట్లు తీసిన ఆరవ భారత ఆటగాడు ఎవరు ఏ ఇషాంత్ శర్మ బి రవిచంద్రన్ అశ్విన్ సి జస్ప్రీత్ బూమ్రా డి భువనేశ్వర్ కుమార్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఇషాంత్ శర్మ చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొంభై ఎనిమిదవ టెస్ట్లో ఇషాంత్ శర్మ టెస్ట్ క్రికెట్లో మూడు వందల వికెట్లు తీసిన ఆరవ భారత బౌలర్గా నిలిచాడు ఇటీవల గూగుల్ ప్రారంభించిన కొత్త ఆరోగ్య పరిశోధన అప్లికేషన్ పేరు ఏమిటి ఏ గూగుల్ మెడికో బి గూగుల్ డిస్కవర్ సి గూగుల్ హెల్త్ స్టడీస్ డి గూగుల్ పరిశోధన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజీ గూగుల్ హెల్త్ స్టడీస్ ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ వినియోగదారులు మెడికల్ సర్వే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మరియు సంబంధిత డేటాను అందించడం ద్వారా ఆరోగ్య అధ్యయనాల్లో పాల్గొనవచ్చు తైపూసం అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకునే మతపరమైన పండుగ ఏ మధ్యప్రదేశ్ బి కర్ణాటక సి తమిళనాడు డి ఒడిస్సా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి తమిళనాడు తైపూసం తమిళ థాయి నెలలో పౌర్ణమి నాడు తమిళ హిందూ సమాజం జరుపుకునే పండుగ తైపూసం అనేది మురుగన్ లేదా కార్తికేయకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ తైపూసం పండుగను కేరళ రాష్ట్రంలోను శ్రీలంక సింగపూర్ మలేషియా మారిషస్ మరియు ఇండోనేషియా లాంటి ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు ఈ క్రింది వాటిలో పిల్లులకు భయపడటాన్ని ఏమంటారు ఏ జూఫోబియా బి అల్యూరోఫోబియా సి హెర్పటోఫోబియా డి ఒఫిడియోఫోబియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అ బి అల్యూరోఫోబియా పిల్లుల పట్ల నిరంతర మరియు అధిక భయాన్ని కలిగి ఉండడాన్ని అల్యూరోఫోబియా అని అంటారు యాభై ఏళ్లలో తొలిసారిగా యాపిల్స్ని భారతదేశానికి ఎగుమతి చేసిన దేశం ఏది ఏ ఇజ్రాయెల్ బి యునైటెడ్ కింగ్డమ్ సి ఆస్ట్రేలియా డి చైనా యువర్ టైమ్ స్టార్ట్స్నావు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ యాభై సంవత్సరాలలో మొదటిసారిగా యాపిల్స్ని భారతదేశానికి ఎగుమతి చేసింది ఇది యూకే మరియు భారత్ల మధ్య వాణిజ్య భాగస్వామ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అక్రమ మద్యం వ్యతిరేక ప్రచారమైన ఆపరేషన్ రెడ్ రోజ్ ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతోంది ఏ రాజస్థాన్ బి మధ్యప్రదేశ్ సి తమిళనాడు డి పంజాబ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి పంజాబ్ పంజాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో అక్రమ మద్యం వ్యాపారం మరియు ఎక్సైజ్ సంబంధిత నేరాలను అరికట్టడానికి ఆపరేషన్ రెడ్ రోజుని ప్రారంభించింది ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండా భారతదేశంలో ఎక్కడ ఆవిష్కరించబడింది ఏ లడక్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ సి గుజరాత్ డి సిక్కిం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ లడఖ్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మహాత్మాగాంధీ నూట యాభై రెండవ జయంతి సందర్భంగా లడఖ్లోని లేహ్లో ఖాదీ వస్త్రంతో రూపొందించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేశారు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది ఏ టమాటా

కరెక్ట్ ఆన్సర్ ఏజబీ మునగకాయలు మునగకాయలు లేదా ములక్కాడలు కేబి వంటి విటమిన్లు మరియు ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి మునగకాయలు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరిచి రక్తశుద్ధికి తోడ్పడతాయి అలాగే మునగకాయలలో ఉండే యాంటీబయాటిక్ ఏజెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మునగకాయలను రోజు తీసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ క్రింది వారిలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు ఏ గీత్ సేతి బి కరణం మల్లీశ్వరి సి ధన్రాజ్ పిల్లై డి విశ్వనాథన్ ఆనంద్ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి విశ్వనాథన్ ఆనంద్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఈ క్రింది వారిలో గంగాపుత్ర అని ఎవరిని పిలుస్తారు ఏ కర్ణుడు బి అర్జునుడు సి భీష్ముడు డి అశ్వత్థామ యువర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ సి భీష్ముడు భీష్ముడు సంతనుడు మరియు గంగ యొక్క కుమారుడు భీష్ముడిని దేవవ్రత గౌరంగ పితామహ అని కూడా పిలుస్తారు భీష్ముడు రెండు వందల యాభై ఆరు సంవత్సరాల వయసులో మరణించాడు రాక్షసరాజైన రావణుడు ఎవరి భక్తుడు ఏ శివుడు బి బ్రహ్మ సి విష్ణువు డి ఇంద్రుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ శివుడు రాక్షసరాజైన రావణుడు శివుని యొక్క గొప్ప భక్తుడు రావణుడు లంక ద్వీపానికి అధిపతి రాక్షసరాజైన రావణుడు రోజుకు కోటి శివలింగాలకు అర్చన చేసేవాడని చెప్తారు రావణుడిని దశకంఠుడు దశముఖుడు దశగ్రీవుడు అని కూడా అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అగెయిన్